ఓబీసీ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం తెలపడంతో కాపు సంక్షేమ సేన ఏలూరు పార్లమెంట్ జిల్లా జేఏసీ అధ్యక్షుడు పులి శ్రీరాములు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉండేదని, 105వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ అధికారం రాష్ట్రాలకు ఇవ్వడంతో ఇక ఎటువంటి కాలయాపన లేకుండా చిత్తశుద్ధితో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను బీసీలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పులి శ్రీరాములు డిమాండ్ చేశారు. అలాగే కులాల వారీగా జనగణనకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రిజర్వేషన్లను 80% పెంచుతూ మరొకసారి చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. కడు బీద పరిస్థితులు ఎదుర్కొంటున్న పేదలకు సత్వర న్యాయం చేయాలని అన్నారు. నిన్న పార్లమెంటులో ఓబీసీ బిల్లు ఆమోదించడాన్ని మేము స్వాగతిస్తామన్నాం. గతంలో 102వ రాజ్యాంగ అధికరణ ప్రకారం ఎవరన్నా కులాన్ని ఓబీసీలో చేర్చాలంటే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొందాలి, తర్వాత పార్లమెంటు ఆమోదం పొందాలి, తర్వాత కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందాలి, ఆ తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి విచక్షణాధికారం ప్రకారం ఆయన ఆమోదించవచ్చు, ఆమోదించలేకపోవచ్చు. కానీ నిన్న పార్లమెంటులో జరిగినటువంటి 105వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి అధికారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి బదలాయిస్తూ పార్లమెంటు చట్టం చేసింది. దీని చాలా శుభపరిణామం. కానీ ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం భారతదేశం మొత్తం మీద రిజర్వేషన్లో 50% మించి ఉండడానికి వీల్లేదు. ఏదైతే నిన్న రాజ్యాంగ సవరణ చేశారో అది నిజంగా పేదలకి ఆ ఫలాలు అందాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి 50% రిజర్వేషన్లని 80% పెంచుతూ చట్ట సవరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మా డిమాండ్ ఏంటంటే, ఇప్పటివరకు గత 60 సంవత్సరాలుగా కాపు, తెలగ, బలిజ ఒంటరి కులాల్ని ఈ రాష్ట్రంలో ఎవరైతే 27% మంది ఉన్నామో మేము బీసీలుగా గుర్తించాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే ఈ అధికారం మా చేతిలో లేదు, ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉందంటూ మమ్మల్ని మా డిమాండ్స్ని ఎటువంటి నెరవేర్చకపోగా ఇలాగే సాకులు పెడుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున కాలయాపన చేసే అవకాశం లేదు. పార్లమెంటు ఏదైతే చట్టం చేసిందో దాని ప్రకారం మమ్మల్ని ఓబీసీలుగా గుర్తించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి 50% నుంచి 80% రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాపు సంక్షేమ సేన.